ప్రధానంగా సిక్స్ ప్రభాత వెలుగులో ఢిల్లీ గురించి కీలకంగా ఇవ్వడం జరిగింది మెయిన్ హెడ్డింగ్స్లో లో కవితకు మళ్లీ నోటీసులు ఇవ్వాల విచారణకు హాజరు కావాలన్న ఈడి ఇటీవల ఇటీవల అప్రూవర్లుగా మారిన సౌత్ గ్రూప్ మెంబర్లు బుచ్చిబాపు ఎంపీ మాగుంట పిల్లై స్టేట్మెంట్లతోనే కవితకు నోటీసులు అంటే బుచ్చిబాబు ఎంపీ ఎంపీ మాగుంట అండ్ అదే రకంగా పిల్లయి రామచంద్ర పిల్లై వీళ్ళ ముగ్గురు కూడా అప్రూవర్స్గా మారిపోయి కవిత గురించి వీళ్ళేదో చెప్పిరట వీళ్ళు కవిత గురించి ఏమో చెప్పిరట సో ఆ చెప్పిన దాన్ని పట్టుకొని వీళ్ళు నోటీసులు ఇచ్చారు ఓకే స్టేట్మెంట్లతోనే కవితకు నోటీసులు ఆమెను గతంలోనే మూడు సార్లు ప్రశ్నించిన ఈడీ అధికారులు తాను అప్రూవర్గా మారలేదని పిల్లై ప్రకటన అప్రూవర్గా మారిందని ఇడీ చెప్తుంటే పిల్లయి మాత్రం మారలేదని చెప్తున్నాను ఎందుకు ఆయనకి ముందు పోయి వెనకాల నుయ్యి కాబట్టి ఇక్కడ చూస్తే స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడ నుంచి బీఆర్ఎస్ పిలుపు అందింది శుక్రవారం తమ ముందు జారీ చేసింది హైదరాబాద్ లోని కవిత ఇంటికి నోటీసులు పంపగా మెయిల్ ద్వారా మరో సెట్ నోటీసులను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు ఈ కేసులో ఇప్పటికే శరత్చంద్ర రెడ్డి మాగుంట రాఘవ కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు వైయస్ఆర్ సిపిఎం మాగుంట శ్రీనివాసులు రెడ్డి తదితరులు అప్రూవర్లుగా మారారు ఈ నేపథ్యంలో విచారణకు రావాలంటూ కవితకు ఈడి నోటీసులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది నాలుగోసారి లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చినప్పటికీ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మూడుసార్లు ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించారు గతేడాది డిసెంబర్ పదకొండున తొలిసారి కవితను హైదరాబాద్లో ఆమె నివాసంలో సిబిఐ విచారించింది మరి సిఆర్సి సిఆర్పిసి నూట అరవై ప్రకారం సాక్షిగా కవిత వాంగ్మూలాన్ని నమోదు చేసింది నాలుగు నెలల తర్వాత ఈ ఏడాది మార్చి మొదటి వారంలో ఆమెకు నోటీసులు ఈడీ ఇచ్చింది తొలిసారి మార్చి పదకొండున ఢిల్లీలోని ఈడీ అధికారులు ముందు కవిత హాజరయ్యారు తర్వాత పదహారున హాజరు కావాలని చెప్పి నోటీసులు ఇవ్వగా తనను ఇంటి వద్దే విచారించాలంటూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు మరి కవిత ఇప్పుడు ఈరోజు ఢిల్లీ పోతుందా లేదా కవిత ఢిల్లీ పోతుందా మరి వాళ్ళ విచారణ జరుగుతుందా వెళ్తుందా మళ్ళీ లాస్ట్ మినిట్లో ఏమైనా తినకాసి ఉంటుందా మనం చూద్దాం ఇవాళంతా కూడా ఏం జరుగుతుంది కవిత ఢిల్లీ వెళ్తుందా లేదా విచారణకు అటెండ్ అవుతుందా లేకపోతే వాళ్ళే మళ్ళా కవిత ఇంటికి వచ్చి విచారణ చేస్తారా అనేది కూడా ఆలోచించాలి మనకి మాత్రం ఆడియన్స్కి మాత్రం సర్వసాధారణం అయిపోయింది కదా కవితలు కృష్ణ లైట్లే వాళ్ళు అరెస్ట్ చేస్తారా పెడతారా ఏదో ఉత్తుత్తిగా ఏదో ఉత్పత్తిగా ఒక ఏదో ఒకటి చేస్తున్నట్టు బిల్డప్ ఇవ్వాలి కదా మన వాళ్ళకి అసలే బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ సో ఈ రకంగా ఉన్నది కదా అని చెప్పి అనుకోవచ్చు లీగల్ సెల్ చూసుకుంటుంది అది ఈడీ నోటీస్ కాదు మోదీ నోటీస్ అట కవిత రాజకీయ కక్షతోనే పంపారని ఆరోపణ కవితకు నోటీసులతో బీజేపీకి సంబంధం లేదు స్టేట్లో స్కామ్లపైనే మా పోరాటం కిషన్ రెడ్డి అసలు అడగకముందే వీళ్ళు ఎట్లా చెప్తున్నారు ఎవరన్నా అన్నమా ఇప్పుడు నిన్న మొన్న ముందే సంబంధం లేదు నోటీసులకు బీజేపీకి సంబంధం లేదు చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు అసలు వీళ్ళందరినీ కలిపిందే ఈ రామచంద్ర పిల్లయి కావచ్చు ఎంపీ మాగుంట కావచ్చు ఆడిటర్ బుచ్చిబాబు కావచ్చు ఆడిటర్ బుచ్చిబాబు కవిత ఆడిటరే రామచంద్ర పిల్లయ్య అత్యంత సన్నిహితుడే సో వీళ్ళందరూ కవితకు బాగా పరిచయం అసలు ఈ ఈ మ్యాటర్ వీళ్ళిక్కడ మ్యాటర్ అనేది మొదలుపెట్టిందే కవిత అని అందరూ అనుకుంటున్నారు కానీ ఈ వెనకాల ఉండి నడిపించింది మాత్రం జోగులపల్లి సంతోష్ కుమార్ వాస్తవం మాట్లాడుకోవాలంటే ఇవన్నీ జయించింది కవితతోటి సంతోష్ కుమార్ సో కవితను ఇరికిచ్చింది కూడా ఆయనే దీంట్లోని ప్రధానంగా వచ్చినటువంటి వార్తలు ట్రోల్స్ చాలానే నడుస్తున్నాయి సీక్రెట్గా ఆ నోటా ఈ నోటా పలుకుతూ సో ఇది పరిస్థితి ఎనీవేస్ ఎవరు ఏం చేయించినా కానీ ఎరుక్కబోయి ఇరుక్కబోయి ఇరుక్కబోయి సో తెచ్చుకుంది మాత్రం కవితనే ఈ విషయంలో చూద్దాం ఏం జరుగుతుంది మరి వాళ్ళ విచారణ అవుతుందా విచారణ కవితకు హాజరవుతుందా అవుతుందా లేదా అనేది కూడా మనం కూడా వేచి చూద్దాం కీలక ఎవిడెన్స్లుగా ఫోన్లు అంట సో ఏదైతే ఫోన్లను ఇగో నా ఫోన్ నా దగ్గరే ఉండే డ్యామేజ్ కాలేదని చెప్పి కవితక్క ఇట్లా చూపించిందో స్టైల్గా ఓకే అదే ఏమంటారు బాహుబలి సినిమాలో మహేంద్ర బాహుబలి అన్నట్టు బాహుబలిని చూపిస్తాం అట్లానే కవితక్క కూడా ఆ ఎమోషన్ తోటి చూపించింది ఫోన్లు ఆ ఫోన్లనే మొత్తం అంతా మీడియా ఆఫ్కోర్స్ ఒకేటివి కూడా ఆ విజువల్స్ బాగా వాడుకుందనుకోండి సో ఆ విజువల్స్ అందరినీ కూడా ఆ రోజంతా చూపించడం మా టూ త్రీ డేస్ ఆ ఫోన్స్ సో ఆ ఫోన్సే ప్రధాన ఎవిడెన్స్ అట ఒకసారి చూద్దాం మనం డీటెయిల్స్గా గత విచారణ సందర్భంగా ఈడీకి కవిత అప్పగించిన ఫోన్ల నుంచి ఫోరెన్సిక్ నిపుణులు సమాచారం సేకరించినట్లు తెలిసింది గతేడాది నవంబర్ ఇరవై ఐదున సిబిఐ ఇరవై ఆరున ఈడీ వేసిన ఛార్జ్షీట్లు ఈ ఏడాది జనవరికి ఆ జనవరి ఆరున ఈడీ వేసిన సప్లిమెంటరీ ఛార్జ్షీట్లోను కూడా ముప్పై ఆరు మంది నిందితులు అనుమానితులు నూట డెబ్బై ఫోన్లను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నాయి ఇందులో పదిహేడున పదిహేడు ఫోన్లు మాత్రమే రికవరీ అయినట్లు వెల్లడించాయి రెండు వేల ఇరవై రెండు మే నుంచి ఆగస్టు మధ్యలో లిక్కర్ పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాతే నిందితులు అధికారి అధికంగా ఫోన్లు మార్చారని ఈడీ పేర్కొంది కవిత రెండు నెంబర్లతో పది ఫోన్లు మార్చినట్లు తెలిపింది ఐఎం ఐఎంఈఐ డేటా ప్రకారం రెండు వేల ఇరవై ఒకటిలో మూడు ఫోన్లు రెండు వేల ఇరవై రెండులో ఏడు ఫోన్లు మార్చినట్లు చెప్పింది ఈ నేపథ్యంలో తన ఫోన్లను కవిత గత విచారణ సందర్భంగా ఈడీకి సమర్పించారు దర్యాప్తులో ఈ ఫోన్లు కీలక ఎవిడెన్సులుగా మారినట్లు తెలిసింది సో ఈ ఫోన్లే ఇప్పుడు ఆధారాలు కవితక్కేమో ఫోన్లు నా దగ్గరే ఉన్నాయని చెప్పి చూపించింది ఈడీ ఏమో లేదు లేదు కొన్ని రెండు కోట్లకి సంబంధించిన ఫోన్లు కొన్ని కోట్లకు సంబంధించిన ఫోన్లు మొత్తం కూడా డ్యామేజ్ చేసేసిరు వీళ్ళు సో మేము ఆ కోర్టు ద్వారా ఛేదిస్తున్నాం అది ఇస్తున్నాం ఇదిస్తున్నాం అని చెప్పారు ఎవరిని నమ్మాలే ఈడీ నమ్మాలా కవితక్కని నమ్మాలా అసలు ఆ ఫోన్లలో ఏముంది సో చాలా డౌట్స్ ఇక్కడే మనకు కనబడతా ఉన్నాయి మనం ఆలోచిస్తూ పోతే ఒకసారి దీని మీద మనం ఫోకస్ పెడితే చాలా డౌట్స్ మనకి ఇక్కడే కనిపిస్తూ ఉన్నాయి ఎస్ అండ్ అలాగే రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు డిసెంబర్లోనా పార్లమెంటుతోనా జమిలీ ప్రచారం నేపథ్యంలో అనుమానాలు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు తర్వాత క్లారిటీ ఎస్ వినాయక్ చవితి సాక్షిగా పదిహేడో తారీఖ పద్దెనిమిదో తారీఖు పంతొమ్మిది సో స్పెషల్ పార్లమెంట్ పెట్టబోతున్నారు దాంట్లో జమిలీ బిల్లు పెట్టబోతున్నారు అండ్ జమిలీ బిల్తో పాటు మహిళా బిల్లు కూడా అంటే ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా పెట్టబోతున్నారు సో పెట్టిన తర్వాత అనేక డౌట్లు ఆల్రెడీ రామ్నాథ్ కోవింద్ ద్వారా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది మరి అత్యధికంగా ఓట్లు వచ్చేవి కేంద్రంలో ఉన్న వాళ్ళు ఎంపీలు వాళ్ళే కాబట్టి మరి బిల్లు పాస్ అవ్వచ్చేమో ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో అసెంబ్లీలో బిల్లు పెడితే పాస్ అయిపోతుంది అవునా కదా వాస్తవానికి తెలంగాణలో సో తెలంగాణలో బిల్లు బిల్లు పెట్టారనుకోండి అసెంబ్లీలో బిల్లు పెడితే పాస్ అయిపోతుందా లేదా ఎందుకని గవర్నమెంటే వీలు కాబట్టి సో ఈ రకంగా చూస్తే అంటే కేంద్రంలో మరి పార్లమెంట్లో బిల్లు పెడితే వీళ్ళు బిల్లు పెట్టినప్పుడు అది కూడా పాస్ అవ్వాలనే వద్దా అవుతుందా లేదా డెబ్బై శాతం అయ్యే ఛాన్సులే ఉన్నాయి కాబట్టి అందరు కూడా డైలామ్లో పడ్డారు ఒకవేళ పార్లమెంట్తో పాటు పార్లమెంట్ ఎలక్షన్తో పాటు ఈ ఎలక్షన్ కూడా జరిగితే జమిలీ టు జంగిలేగా ఇక్కడ ముఖ్యంగా మన తెలంగాణ ప్రభుత్వం జమిలీ నుండి జంగిల్కి పోవాల్సిందే అన్న విషయాన్ని క్లారిటీగా చెప్పుకోవచ్చు వాళ్ళు ధైర్యంతో చెప్తున్నా ఇడ ఎమ్మెల్యే సీట్లకే ఇరవై ఐదు సీట్లే గెలుస్తారని చెప్పి సర్వే రీట్లు రిపోర్ట్లు చెప్తున్నప్పటికీ ఇరవై ఐదు నుంచి ముప్పై ఇక జమిలీ పెడితే గవి కూడా గెలుస్తారు ఏదో డౌట్ అట్లా కూడా సర్వే స్టార్ట్ అయిందట అట్లా కూడా సర్వే చేపిస్తున్నట జమిలీ పెడితే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అన్న కోణంలో కూడా మళ్ళీ ఒక కొత్త కొత్త సర్వే స్టార్ట్ అయింది సో మళ్ళీ దాంట్లో ఏమేమి చెప్తారో కూడా మనం తెలుసుకోవాలి ఇక ముందు ముందు